వేర్ కూసుమెంట్స్ బాతులకు శుభోదయం హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డబుల్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి ఇండియాస్ డిజిటల్ మీడియా స్వాగతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ లావణ్య గుడియలి గారు నమస్తే అండి నమస్తే అండి సో మనం కోల్కతా ఇన్సిడెంట్ గురించి చూసుకుంటే అంటే వేడి మీద ఉన్నప్పుడు ఆ ఊపు వేరుంటుంది చల్లబడే కొద్దీ చాలామంది ఇంక ఇది ఎప్పటికీ న్యాయం జరగదు అనేసి పోరాడడం కూడా చాలామంది తగ్గిస్తారు కానీ ఏ కోల్కతా ఇన్సిడెంట్లో మాత్రం ఆగస్టు నైన్త్ జరిగితే దగ్గర దగ్గర మనకి ఇంకొక రెండు రోజులకో ఒక రోజుకో నెల అయిపోతుంది ఈ రోజుకి మనకి ఎవరికీ తీర్పు అనేది తెలియట్లేదు అయితే ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ అవుతుంది సిబిఐ విచారణలో కానీ ఏ విషయంలో అయినా తర్వాత ఈ లేట్ అవ్వడానికి సాక్ష్యాలన్నీ తారుమారు చేయడానికి ప్రథమ కారకులు ఎవరై ఉంటారు సో వీటి గురించి మాకు డీటెయిల్ కాదు తప్పకుండా అండి మనము మీరు అన్నట్టుగానే వన్ మంత్ అవ్వస్తుంది నైన్త్ వస్తే ఓకే ముప్పై రోజులు దాటిపోయినా కూడా సామాన్య ప్రజలు ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నారు నాయకుల కంటే సెలబ్రిటీస్ కంటే మనం చూస్తే ఈ కేసులో ముఖ్యంగా బాధ్యత వహించాల్సింది టీఎం టీఎంసీ ఎవరైతే తమిళనాడుగా మెడికల్ అసోసియేషన్ ఉన్నారో ప్లస్ గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ అంటే ఎవరు పొలిటికల్ లీడర్స్ సీఎం కానీ ఆ పర్టికులర్ స్టేట్ని ఎవరైతే పరిపాలిస్తున్నారు దెన్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా గవర్నమెంట్ పరిధిలోకి వస్తారు సో ఈ ముగ్గురి బాధ్యత వహిస్తే కేసు అనేది సరిగ్గా అవుతుంది మనం కమింగ్ టు ద సిబిఐ సిబిఐ అనేది కంప్లీట్గా ఇండిపెండెంట్ ఎండి సిబిఐ చేతిలో కేసు ఎప్పుడు వెళ్తుంది అంటే ఎవరైతే లో లెవెల్లో ఉన్న పీపుల్ పోలీస్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ ఎప్పుడైతే ఆ కేసుని వాళ్ళు డీల్ చేయలేకపోతారో విత్ ఇంటెలిజెన్స్ కానివ్వండి విత్ ప్రూఫ్స్ కానివ్వండి అప్పుడే సీబీఐ చేతిలోకి వెళ్తుంది ప్రతి కేసు చే సిబిఐ చేతిలో పెట్టరు ఈ విషయాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి కానీ సిబిఐ చేతిలోకి వెళ్ళిన కేసులు కూడా చాలా డిలే అవుతాయి మీరు చూసుకుంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు దానికి ఒక కంక్లూజన్ లేదు సో మన ఇక్కడ సిబిఐని నిందించాలా లేదంటే మనం అసలు వాస్తవాలను నిందించాలా అంటే మనకు ప్రూఫ్స్ తెలియనప్పుడు మనము కామెంట్ చేయలేము బట్ సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు మనం ఒక చిన్న పని మనకి ఇప్ప చెప్తేనే రెండు మూడు రోజులు పడుతుంది అలాంటిది ఒక మనిషి కరెక్ట్ మర్డర్ బ్రూటల్లీ మర్డర్ అయ్యి రేప్ అయ్యి ప్లస్ ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఎన్నో రకాల బ్రూటల్ క్రైమ్స్ ఉన్నాయని బయటకు వచ్చిన తర్వాత అది ఒక్క రోజులు అయ్యే పని అయితే అస్సలు కాదు సో కామన్ పీపుల్ మనందరం కూడా కొంచెం పేషెంట్స్గా వెయిట్ చేయాలి బికాస్ నిన్న చూస్తే మనము ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో కోర్టుకు వెళ్ళే సమయంలో చెప్పులు దాడి జరగడం కానీ అంటే అగ్రెసివ్ గా ఉన్నారు జనాలు ఇంత బ్రూటల్గా ఎట్లా చంపుతారు ఇంత బ్రూటల్గా ఎట్లా అసలు ఎలా మనసు వచ్చింది అని చాలా మంది అగ్రెసివ్గా ఉన్నారు కానీ ఇప్పుడు దీని వెనక చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ హస్తాలు అంటున్నారు కానీ ఆ హస్తాలు బయటపడడం అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే వాళ్ళని గవర్నమెంట్స్ బ్యాకప్ చేయొచ్చు లేదంటే పోలీసులు బ్యాకప్ చేయొచ్చు లేదంటే గొప్ప గొప్ప మంత్రులు కానీ నాయకులు కానీ బ్యాకప్ చేయవచ్చు సో ఈ బ్యాకప్ చేసే సిచ్యువేషన్లో ఈవెన్ సిబిఐ కూడా ఒక హెల్ప్లెస్ ఎంటిటీ అని కూడా చెప్పొచ్చు సిబిఐ ఎంత అగ్రెసివ్గా సుమోటోగా తీసుకున్నప్పటికీ గవర్నమెంట్స్ బ్యాకప్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు బికాస్ గవర్నమెంట్ నోటీస్తోనే ఇప్పుడు మీరు చూడండి క్రమేషన్ కి వెంటనే పంపించారు డెడ్ బాడీని సో అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ లాస్ ప్రకారము ఏదైతే ఈ రేప్స్ జరుగుతాయో పోస్ట్ మార్టం జరగగానే క్రమేషన్ చేయాలి ఈ విషయం ఎంతమంది చాలా మంది తెలియదు సో దానివల్ల చాలా మంది బాడీ కి చూపించలేదు అని అంటున్నారు కానీ దేర్ ఆర్ సమ్ లాస్ మనలాంటి కామన్ పీపుల్ కి వీటన్నిటిపైన అవేర్నెస్ అవగాహన ఉండదు సో మనము ట్రస్టెడ్ రిసోర్సెస్ నుంచి ట్రస్టెడ్ రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానికి అనుగుణంగా మనము పోట్లాడాలి కానీ ఇప్పుడు కోవత్తుల ర్యాలీలు అంటున్నారు నిన్నే ఈ పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆవిడ అపరాజిత అని యాంటీ యాంటీ రేప్ బిల్ పాస్ చేయాలని విమెన్స్ తో కలిసి అంతా చేస్తున్నారు కానీ చాలా మంది అయితే ఆమె నిందిస్తున్నారు షీ యాజ్ ఫెయిల్డ్ యాజ్ ఎ సీఎం అని ఒక లేడీగా ఉండి కూడా మిస్ హ్యాండిల్ చేస్తుంది ఈ కేసులో చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని కూడా చాలా మంది అంటున్నారు సో మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కామన్ ప్రజలే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఉన్నారు ఈ కామన్ ప్రజల్లోకి ఫ్యాక్ట్స్ రావాలి మనం మాట్లాడుకున్నాము మొన్నే లైక్ సీమన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇది గ్యాంగ్ రేప్ అన్నారు అని కొన్ని ట్రస్టెడ్ రిసోర్సెస్ ఏం చెప్తున్నారంటే అది గ్యాంగ్ రేప్ కాదు అని సో ఈ రెండిట్లో మనం ఏది నమ్మగలుగుతాము కొంతమంది ఏమో గ్యాంగ్ రేప్ అంటున్నారు కొంతమంది గ్యాంగ్ రేప్ కాదంటున్నారు కొంతమంది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఫేక్ అని కొట్టుపడేస్తున్నారు సో వీటన్నిటిని చూస్తే ఏ ట్రస్టెడ్ రిసోర్సెస్ నుంచి మనము ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకోగలుగుతాము కొంతమంది మేధావులు ఏం మాట్లాడుతున్నారు అని అంటే ప్రజల్లోకి వాస్తవాన్ని తీసుకురండి ప్రజలే శిక్ష నిర్ణయిస్తారు పాతకాలంలో ఎట్లా ఏదన్నా చెడు తప్పు చేసిన వాళ్ళని ఆడగాని మగ గాని వెంటనే ఊరి శిక్ష తీసేవాళ్ళు రాళ్లతో కొట్టి చంపే పాతకాలపు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం రాళ్లతో కొట్టి చంపే సొసైటీలో లేము మనకి సొల్యూషన్ కావాలి డాక్టర్ కోల్కత్తా డాక్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని మనలాంటి ఆడపిల్లలు కానీ సామాన్య ప్రజల రోడ్ల మీదకి వెళ్తున్నాము కానీ ఇంకో డాక్టర్ అవు ఇంకో డాక్టర్ కూడా మర్డర్కి గురి కాకుండా మనం ఏం చేస్తున్నాము ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాము ఇప్పుడు గొప్ప గొప్ప నాయకులు కానీ గొప్ప గొప్ప సెలబ్రిటీస్ కానీ చూస్తే వాళ్ళకి కోట్లల్లో ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఒక చిన్న ట్వీట్ చేస్తేనే లక్షల్లో కోట్లల్లో వెళ్ళి లైక్ చేస్తారు మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక ఆడ ఒక ఆడపిల్ల బ్రూటల్గా మర్డర్ చేయబడిన ఒక్కరైనా జూనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కరైనా ప్రొటెస్ట్ చేశారా ఒక్కరైనా వాళ్ళ గొంతుగా వినిపించారా కరెక్ట్ సామాన్యుల గొంతుగా వినిపిస్తే అంత సొల్యూషన్ రాదు మీరు పర్సన్ గా బయటికి రండి ఏదో ఫోన్ ఫోన్లో కూర్చొని ట్వీట్ చేసినంత మాత్రమే సమస్యకు సొల్యూషన్ రాదు అండ్ ఇది వెస్ట్ బెంగాల్ ఇష్యూ లాగా చూస్తున్నారు మంది ఏమంటున్నారు అని అంటే మన సొంత స్టేట్ లో జరిగినప్పుడు నాయకులు సైలెంట్గా ఉంటారు ఆపోజిషన్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రము రాళ్ళు విసరడం కానీ కామెంట్స్ చేయడం కానీ జరిగితే సేమ్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సీఎం ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ఆవిడ ఎప్పుడో ఉత్తరప్రదేశ్లో జరిగిన రేప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు పలానా స్టేట్స్లో కూడా రేప్స్ జరిగాయి కదా మా స్టేట్ మాత్రమే ఇన్సెక్యూర్డ్ సేఫ్టీ లేని ప్లేస్లో లేదని అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకునే అన్నట్టుగా ఇలానే ఉంది ఇంకొక వాస్తవం ఏంటంటే ఈ డాక్టర్ కోల్కతా డాక్టర్ కేసుకు ముందు ఆల్రెడీ సెవెన్ రేప్స్ ఈ పశ్చిమ బెంగాల్లో రికార్డ్ అయ్యా అంట సెవెన్ రేప్స్ ఈ కేసుకు ముందు ఏడు రేప్స్ అఫీషియల్గా గా రికార్డ్ అయ్యాయి సో సేఫ్టీ వైజ్ గా మన రేషియో ఎక్కడికి వెళ్తుంది కొత్త కొత్త పథకాలు అంటాము ఆడపిల్లలకి ఫ్రీ స్కూటీస్ ఫ్రీ సైకిల్స్ మాకు పథకాలు కాదు కావాల్సింది మాకు రక్షణ రైట్ పథకాలు వచ్చినంత మాత్రాన మేము కెరీర్లో ముందుకెళ్తాము కానీ మరి రక్షణ లేకపోతే ఆ కెరీర్లో కూడా ముందుకెళ్ళాము కదా ఇంట్లో ఉండండి మీకు ఎలాంటి సమస్యలు రావంటే డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది వర్క్ చేయండి ఇండిపెండెంట్గా ఉండండి అంటే వర్క్ ప్లేస్లో సెక్చువల్ హరాస్మెంట్ జరుగుతున్నాయి లేదా ట్రావెల్ చేయండి వేరే స్టేట్స్కి వెళ్ళండి అని అంటే అక్కడ కూడా చాలా సెక్షువల్ అబ్యూసెస్ జరుగుతున్నాయి ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంది మెంటల్ హరాస్మెంట్ జరుగుతుంది మనం చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ముప్పై శాతం మందికి పైగా భారతదేశంలో ఉన్న ముప్పై శాతం మందికి పైగా మహిళలు డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారు యాభై శాతం మందికి పైగా మహిళలు వర్క్ ప్లేస్లో సెక్సువల్ కి గురవుతున్నారు సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ కామన్ ప్రజలకు అర్థం కావు మనం ఏం చేయాలి ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా ఒక ఒక గవర్నమెంట్గా నువ్వేం చేస్తున్నావు గవర్నమెంట్ అనేది మనము రకరకాల డిపార్ట్మెంట్స్ గా కానీ గవర్నమెంట్ ఒక ఎంటిటీ ఓకే మీరు ఎన్ని డిపార్ట్మెంట్స్ గా ఉన్నా ప్రజలకి రక్షణ కల్పించినప్పుడు మీరు మీరు ఉండి ఏం ప్రయోజనం ఒక కామన్ ఒక కామన్ విమెన్ గా నా క్వశ్చన్ ఇది గవర్నమెంట్ గా ఉండి ఇప్పటికీ చాలా మంది మర్చిపోతున్నారు యూట్యూబ్ లో కూడా మీరు చూస్తే ఇది ట్రెండింగ్ నుంచి ఏదో ట్వంటీ థర్టీ రేటింగ్ లోకి వెళ్ళిపోయింది కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఆ యొక్క మనసు వేదన ఎవరు తీరుస్తారు లేదంటే ఇప్పుడు చాలా మంది ఆ ఆల్రెడీ జూనియర్ డాక్టర్స్ కూడా మేము వెళ్ళి పని చేయము మాకు చాలా ఇన్సెక్యూర్ గా ఉందని చాలా భయపడుతున్నారు మీరు చూడండి ఈ ఒక్క కేసు ద్వారా రేపటి భవిష్యత్తు కావాల్సిన డాక్టర్స్ కూడా వెనకడిగేస్తున్నారు వెనకడిగా వేసి వాళ్ళు వాళ్ళ ప్యాషన్ని చంపుకొని మాకు ప్రాణాలు ముఖ్యము డాక్టర్ అవడం సెకండరీ థింగ్ అని అని సో ఈ ఒక్క కేసు ఇన్ని రకాలుగా ఒక సోషల్ ఈవిల్ని క్రియేట్ చేస్తుంది సో గవర్నమెంట్స్ కానీ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ ముందుకు రండి సిబిఐని ఒక్కరిని మనం నిందిస్తే వాస్తవాలు అంత త్వరగా బయటికి రావు ప్రజల్లోకి ప్రజల్లోకి మీరు ని తీసుకురండి ప్రజల్లోకి వాస్తవాలను తీసుకురండి ఒక పోల్ పెట్టండి ప్రజల్లోకి ఏంటి మనము ఉమెన్ ముందు ఒక పోల్ పెట్టండి మెన్ కూడా కాదు ఒక పోల్ పెట్టండి మీ మహిళలకి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే మీకు రక్షణ అని అనుకుంటున్నారని ప్రతి కామన్ మహిళని మీరు అడగండి వాళ్ళు ఒక సమాధానం వాళ్ళే ఒక న్యాయం తీస్తారు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఎంత అగ్రెసివ్గా ఉన్నారంటే అసలు వెంటనే రెన్యూవేషన్ ఎందుకు చేస్తున్నారు హాస్పిటల్ని మనం షిఫ్ట్ చేసేద్దాం అని ఒక మంచి అంటే మంచి థాట్ లో ఉన్నారు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా అంటే ఈ వేడి తగ్గుతున్నప్పటికి కూడా బ్యాక్ ఎండ్ లో ఆపరేషన్స్ కానీ బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి సో మనము నిజంగా జస్టిస్ జరగాలని ఆ డాక్టర్కి మాత్రమే కాదు ప్రతి ఆడపిల్లకి భారతదేశంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి న్యాయం జరగాలి రక్షణ కావాలి ఫస్ట్ న్యాయం కంటే కూడా రక్షణ కావాలి సో ఆ రక్షణ జరుగుతుందని మనం డెఫినెట్గా ఆశిద్దాం సూపర్ అండి రావణ్య గారు నిజంగా మీరు చెప్పింది ఒకటైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ముందుకు రావాలి నిజంగా ప్రతి ఒక్కరం పోరాడుతున్నాం సామాన్య ప్రజలం వాళ్ళు చెప్తే లక్షల మంది రియాక్ట్ అవుతారు దయచేసి దీని మీద అందరూ పోరాడాలని కోరుకుంటున్నా ఆ బిడ్డ ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ తల్లిదండ్రులకు బా తట్టుకునే ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ